జగన్ వైజాగ్ వెళ్ళినటువంటి సందర్భంలో తమని అవమానించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ, అది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. జగన్ విశాఖ పర్యటన సందర్భంలో విమానాశ్రయంలో పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు, ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఎయిర్పోర్ట్కు వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను సెక్యూరిటీ సిబ్బంది తోసేయడంతో తొక్కిసలాట ఏర్పడింది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లిలోని ఉషాప్రేమ ఆసుపత్రికి వెళ్లే సమయంలో కాన్వాయ్తో పాటు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి కార్లను అనుమతించలేదు. ఆసుపత్రి దగ్గరికి వైఎస్ జగన్ రాకముందు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ హడావిడిగా క్షతగాత్రుల వద్దకు వెళ్లి పరామర్శించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఘటన జరిగి రోజులు గడిచిపోతున్న మృతుల కుటుంబాలను కనీసం పరామర్శించిన అధికార యంత్రాంగం జగన్ రాక నేపథ్యంలో అప్పటికప్పుడు చెక్కులు పంపిణీ చేపట్టింది. క్షతగాత్రులకు సైతం అదే మాదిరిగా ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందించేయకుంటే బాధితుల తరపున ఉద్యమిస్తానని జగన్ అల్టిమేటం జారీ చేయడంతో ప్రభుత్వంలో గుగులు రేగుతోంది. క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో అనకాపల్లి నుంచి 12:40 బయలుదేరిన వైఎస్ జగన్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని చేరుకుని కొద్దిసేపు గడిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుని 2:20 అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు అన్నటువంటి చెప్పుకొచ్చారు.